Okay.
Thank you.
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం బొక్క సీతమ్మ గారి ఆర్ శివరాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాకు సెంటర్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పెద్ద ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా వీరి ఒక్కొక్కరు భోజనం పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మమ్మల్ని అనేక ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది. 150 రోజులుగా ఇసుక లేకుండా మమ్మల్ని కనీసం ఒక రోజు పని లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నారు. అలాగే ఇసుకని అందుబాటులోకి తీసుకురామని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు అయితే పెద్ద ఎత్తున మాకు ఈ విషయాన్ని విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎలా అయితే మత్స్య కార్మికులకి వేట లేని సమయంలో 10,000 రూపాయలు నరికిస్తామన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి 5 నెలలుగా 10 పని లేనందునే ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు చెప్పిన భవన నిర్మాణ నిధిరించి కార్మికుల నిధిరించి 10,000 రూపాయలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ డిమాండ్ని ఆమోదం తెలపట్లేదు అనేటువంటి విషయాన్ని సమాధానం చెప్పాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున మీరు ఎక్కడ చూసినా కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఇసుక మాఫియాకి వైఎస్ఆర్సీపీ నియంత్రణ అనుసంధానంలోనే జరుగుతూ ఉందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదేవిధంగా నిర్మాణాలు వేగంగా జరగాలని రాజధానిలో కూడా నిర్మాణాలు వేగంగా జరగాలంటే ఇసుక ధరని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి 375 రూపాయల టన్ను ధరని రద్దు చేసి ట్రాక్టర్ని 200కో 300కో ప్రభుత్వం అందజేస్తేనే రవాణా ఛార్జీలు కట్టుకొని గతంలో లాగా 800కో 900కో ఒక ట్రాక్టర్ అలాగే లారీ 2,500 నుంచి 3,000 రూపాయలకి లభ్యమయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. వెంటనే ఇసుకని ప్రజలకి తక్కువ ధరకి అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారమైంది. 50 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా ఈ ప్రభుత్వం చలించడం లేదంటే ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి పాషాణ యొక్క ఆర్థిక కుట్రం అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇసుక సిండికేట్ల దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాలనేటువంటి ఆర్థిక కుట్ర కోణంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని కూడా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విషయాలను లాంగ్ మార్చ్ ద్వారా నిరసన తెలియజేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక వారోత్సవాలు పెట్టారు. ఇసుక వారోత్సవాలు కాదు, మాఫియా వారోత్సవాలు ఏర్పాటు చేసుకోవాలి. వైసీపీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, నాయకుల మీద మీరు పెట్టినటువంటి క్రిమినల్ యాక్ట్ను అప్లై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ప్రజలకు మీ మీద నమ్మకం తెలియజేస్తా వెంటనే మీరు ఇసుకని మాట్లాడతాం.
జనాలు చూడు ముందు వస్తున్నాం బాబు అయింది బాబు ఈ ప్రసాదం కాదు తినండి మీరు ఏదో అనుకోండి దేవుడిది కాదు పవన్ కళ్యాణ్ గారు ఇందాక దేవుడు తెలుపుతున్నారు అదే చెప్పాం కాదండి అంటే మీ అబ్బి ఒక్కరు పట్టుకో ఏం చేయమా పట్టుకో నేను పట్టుకోలేదు పట్టుకో తిన్నావు
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.